ఎన్నో వివాదాల నడుమ సెన్సార్ బోర్డు నుండి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఈరోజు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలైంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సిద్ధార్థ తాతోలు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దాదాపు 1200 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వస్తోంది. ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మ చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా గురించి స్పందిస్తూ సినిమా చాలా బాగుందని, అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అని, ఆర్జీవి అద్భుతంగా ఈ సినిమా తెరకెక్కించాడని, అన్నీ నిజాలే ఉన్నాయని చెబుతున్నారు. కళ్ళకి కట్టినట్లు రామ్ గోపాల్ వర్మ సినిమాలో అన్ని పాత్రలను చూపించాడని చెబుతున్నారు. ఆర్జీవి గట్స్ ఉన్న డైరెక్టర్ అని, బాబును నెగిటివ్ గా చూపించారని చెప్పారు. బాబు రోల్లో నటించిన వ్యక్తి అద్భుతంగా నటించాడని అన్నారు. మూవీ చాలా బాగుందని, రామ్ గోపాల్ వర్మ ఏదైనా ఓపెన్ గా చెబుతారని అన్నారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉందని, క్యారెక్టర్ అన్నిటినీ బాగా చూపించాడని అన్నారు. సినిమా మాత్రం కొంచెం నిదానంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్జీవి బాబు నెగిటివ్, పాజిటివ్ రెండూ చూపించాడని, వెన్నుపోటును బాగా చూపించాడని అన్నారు. సినిమాలో కామెడీ మాత్రం ఒక రేంజ్లో ఉందని చెబుతున్నారు. బాబు ఫ్యాన్స్ ఈ సినిమాకు దయచేసి రావద్దని కొందరు అభిప్రాయపడుతున్నారు. దమ్మున్న డైరెక్టర్ ఆర్జీవి అని, సినిమాను పచ్చిగా చూపించాడని అన్నారు. బాబును ఇందులో విలన్గా చూపించారని అన్నారు. ఈ సినిమా బయోపిక్స్తో పోలిస్తే చాలా బాగుందని అన్నారు. RGV is back అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.